சுப்ராம் பரதரம் வெட்டம் சசிவரலம் சுதப்பரம் பிரசன்ன உதரம் தியாயத் சர்வ விக்னோப சாந்தயே எஸ்யத்தரத வக்த்ராத்யாக பாரிஷத்யாக பரஸ்வதம் விக்னம் நிக்னந்தே சததம் விஷக்ஷேணம் தமாசயே ஸ்ரோத ஸ்வார்த்த ஆதிகங்கர்ம நிகிலம் ஏன சூத்ரிதம் தொப்பை சமஸ்த வேதார்த்த விதே விகனசே நமஹா ஸ்ருதி ஸ்மிருதி நதிபூர்ணம் சாஸ்திர கல்லோல சங்குலம் விஷ்ணுபக்தி உதகம் சுத்தம் வந்தேஸ்ரீ விகடோர்ணவம் ஸ்ரீ கோவிந்த 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 அத்யஸ்ரீ பகவதஹ மகாபுருஷஸ்ய மகாவிஷ்ணோ ஆக்யயா பிரவர்த்தமானஸ்ய அத்யப்ரம்மணஹ த்விதீய பரார்த்தே ஸ்ரீ ஸ்வேதவராஹ கல்பே வைவஸ்வத மன்வந்தரே கலியுகே பிரதமபாதே ஜம்போத்பேதே பாரதவருஷே பரதக்கண்டே சகாப்தே மேலோ தட்சிணே பார்ஸ்வே அஸ்மின்லே வர்த்தமானே வியவஹாரீக பிரபவாதி ஷஷ்டி சம்வத்சராணாம் மத்யே ஸ்ரீ ஆதிபராஹ க்ஷேத்ரே ஸ்ரீ வேங்கடாச்சலே சுபநக்ஷத்திர சுபயோக சுபகரண யாவங்குட விசேஷேன விசிஷ்டாயாம் அஸ்யாம் சுபதிதோ ஸ்ரீ பகவத ஆக்யாம் பகவத கைங்கர்ய ரூபம் ஸ்ரீமன் நாராயண பிரீத்தியர்த்தம் கோத்ரோத்பவசிய நீ பேர் கோத்ரம் பிள்ளை பேர் செப்போசனா கூறுச்சுனாம மம சக குடும்பாலாம் க்ஷேம ஸ்தைரிய விஜய அபய ஆயு ஆரோக்கிய ஐஸ்வர்யாணாம் அபிவிருத்தியர்த்தம் இஷ்டகாமியார்த்த சித்தியர்த்தம் சிந்தித மனோரத அவாப்பியர்த்தம் அரோஹ திடகாத்திரதாம் வஜ்ர சரீரதாம் சித்தியார்த்தம் சமஸ்த சர்வ ஆணுகூல்ய பல அவாப்தியர்த்தம் தர்மார்த்த காமிய மோக்ஷ சதுர்வித பல புருஷார்த்த சித்தியர்த்தம் ஸ்ரீ லக்ஷ்மீ நாராயண பிரீத்தியர்த்தம் ஸ்ரீ ஸ்ரீனிவாசஸ்வாமி பரிபூர்ண கிருபாகடாட்ச துவார சர்வ மங்கள அவாப்தியர்த்தம் சர்வ தனதான்ய சமுத்தியர்த்தம் ராஜத்வாரே சர்வ ஆணுகூல்ய சித்தியர்த்தம் ஸ்ரீ ஸ்ரீனிவாசஸ்வாமி
प्रीत्यर्थम श्री महालक्ष्म्याः नित्य निवास सिद्ध्यर्थम लोकक्षेमार्थम अस्य देवदेवस्य भगवतः नारायणस्य श्रीअपदेः पुरुषोत्तमस्य श्रीभूमि नीलाम समेतस्य श्रीमते अखिलांड कोटि ब्रह्मांड नायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः श्री वैघानस भगवत्सात्र मार्गेण कल्याण महोत्सव आचार्य मुखेण अहम कारयिष्ये सर्वं श्री श्रीनिवास अर्पणमस्तु सर्वं श्रीकृष्णार्पणम् अर्पणमस्तु। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద భవాబ్ధితారం కటివర్తి హస్తం స్వర్ణాంబరం రత్నకిరీట కుండలం ఆలంబి సూత్రోత్తమ మాల్యభూషితం నమామ్యహం వెంకటశైలనాయకం। ఆనంద నిలయాధీశుడైనటువంటి స్వర్ణ కవచధారి అయిన వెంకట విభుడు తన నిత్య కళ్యాణ మహోత్సవంలో నిరంతరాయంగా వచ్చేటువంటి ఆ భక్త హృదయాలని పరవశింపజేస్తూ సంసార సాగర సముత్తర నైకసేతో అన్నట్లుగా తన అద్భుతమైనటువంటి దివ్య స్వరూప దర్శనం చేత శంఖచక్ర ధారి అయినటువంటి ఆ స్వామి కుడి ఎడమ చేతుల్లో శంఖచక్రాలను ధరించి కుడి చేతిని వరదహస్త ముద్రలో ఉంచి తన పాదద్వయాన్ని చూపుతూ తన క్రింది ఎడమ చేతిని కటి మీద నడుము మీద ఉంచి మోకాలను చూపిస్తూ చిత్రమైన భంగిమలో నిలిచి ఇదే వైకుంఠం నా ఈ పాదాలను శరణు వేయుడు అని అలా ఎవరైతే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణాగతి చేస్తారో వారిని ఉద్ధరిస్తానని సూచించేటువంటి ఆ దేవదేవుని దివ్య సన్నిధానంలో నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి స్వామికి విశ్వక్సేనారాధనతో ఈ తిరుకళ్యాణ మహోత్సవ వైభవాన్ని శుభారంభం చేసేటువంటి శుభవేళ భక్త సంకల్పాలను విన్నటువంటి ఆ వెంకట విభుని యొక్క సన్నిధానంలో అమ్మ ప్రతినిత్యము కూడా పెండ్లి కుమార్తె అవుతోంది। ఆ శ్రీ మహాలక్ష్మిని మొదటగా వేడుకొన్నాం। ఆ దేవదేవుని దివ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొందాం। ప్రాణాయమ్య మంగళ్యాంగం ఆదో నిర్విఘ్నం
గోవిందా వెంకటేశ గోవిందా గోవిందా వేదవేద్యుడైన వెంకట విభుని చక్కగా వేదమంత్రములతో వైఖానస ఆగమ శాస్త్ర ప్రక్రియను అనుసరించి హిరణ్య పవమాన సూక్తములతో అభిమంత్రించిన ఆ జలాలను ప్రోక్షించి ఈ ప్రపంచంలో మనకు పరిచయమైనటువంటి సర్వ వస్తు సంహారములను సమకూర్చుకొని ఆ సర్వేశ్వరునికి ఎలాగ సద్వినియోగం చేయాలో ఈ కార్యక్రమం ద్వారా మనకు చక్కగా ఒక సూచనని అందిస్తూ ఉన్నారు. మహర్షాదులు రూపకల్పన చేసినటువంటి ఆ ఆరాధనా క్రమం విశేషమైనది. వరుణాది వరుణదేవులని ఆహ్వానించి జలాధిపతి ఆయన, ఈ జలములకు అధిపతి వరుణుడు, వరుణాంతర్గతుడు అయినటువంటి నారాయణుడే అక్కడ కూడా సంభావ్యుడు. ఈ పంచభూతాలు పరమాత్మ మనకు ప్రసాదించిన వరములు. అటు ఆ పంచభూతాలని చక్కగా పవిత్రీకరించి పవమానాది సూక్తాలతో అభిమంత్రించి ఇప్పుడు ఔషధి సూక్తములతో నూతనమైనటువంటి ధాన్యాదులను చక్కగా ఆ
పాలికలు అని చెప్పడం జరుగుతోంది. వానిలో నిక్షేపం చేసి వాటిలో ఆ మొలకలు ఏ విధంగా అయితే వస్తాయో అలాగనే భక్తి అనేటువంటి ఆ విత్తనం హృదయంలో వేస్తున్న ధరింపజేస్తే దాని నుంచి కూడా ఆ భగవద్ దర్శన ఆకాంక్ష అనే మొలకలు వస్తాయి. అలా వచ్చినప్పుడు ఆ భక్తుడు ఆ భాగవతుడు ఏ విధంగా అయితే భగవద్ దర్శనానుభూతిని పొందుతాడో ఇక్కడ కూడా ఈ ఆగమ శాస్త్ర విహిత ప్రక్రియని అనుసరించి నవధాన్యాదులను సద్యోంకురారోపణ అని శాస్త్రం దీన్ని సమ్మతిస్తోంది. అగ్ని సోమాత్మకమైనది ఈ సర్వ ప్రపంచం కూడా. అగ్ని సోములు వీరిద్దరూ లేకపోతే ప్రపంచమే లేదు. ఔషధులకు అధిపతి అయిన ఆ సోముడిని ఆహ్వానం చేసి నమస్కరించారు. ఇప్పుడు సర్వదేవతలకు కూడా అధిపతి అయినటువంటి ఆ దేవదేవుడిని చక్కగా ఆహ్వానించి మంత్రపూర్వకంగా ఈ వైవాహిక దీక్షా కంకణ ధారణ చేయించడం, దానికే రక్షాబంధనం అని పేరు. ఆదిశేషుని ఆకాంక్షించడం మన సనాతన ధర్మంలో ఒక గొప్ప విశేషం. ఏ స్థితిలో కూడా మనం ఎప్పుడూ కూడా ఈ లోకం భద్రంగా ఉండాలి, శుభంగా ఉండాలి, మంచి ఆలోచనలు చేయాలి, అందరం కలిసిమెలిసి జీవించాలి అని మనకు సనాతన ధర్మం బోధిస్తోంది. అందువలనే ఈ ధన్యమైనది భారతదేశము అని చెప్పడం జరుగుతోంది. శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీజ్యం శ్రీనివాసం భజే అనిసం. ఆ వెంకటేశ్వరుని యొక్క వక్షస్థలంలో శ్రీవత్సమని ఒక పుట్టుమచ్చని కలిగి ఉంటారట. అక్కడే ఆ భృగు మహర్షి పాదతాడనం చేస్తారు. ఆ దేవదేవుడు సాక్షాత్తుగా లక్ష్మీపతి. ఆ స్వామి లక్ష్మీదేవితో కలిసి హాయిగా విహరిస్తూ ఉంటాడట తిరుమల క్షేత్రంలో. లక్ష్మీదేవి కరగ్రహణం చేసింది కూడా ఆయనే. సకల విద్యా పరిపూర్ణుడు, సమస్త ఐశ్వర్య సంపూర్ణుడు, సాక్షాత్తు వక్షస్థల మహాలక్ష్మి అయిన వ్యూహలక్ష్మి చేత నిరంతరం ధ్యానించబడుతూ స్తుతించబడుతూ శ్రీనివాసుడుగా పిలువబడుతూ ఉంటాడు. అట్టి ఆ స్వామి చాలా చిత్రమైన భంగిమలో నిలిచి ఉన్నాడు కదా, ఆ రూపాన్ని చక్కగా మనం భావన చేస్తే ఒక కవి అంటాడు,
కుడిహస్తం ఇటు చూపు చందమిది వైకుంఠం వనేయందమో జడధివ్రాత పరీత భూభవన రక్షా దక్షిణం వైన నీ అడుగుల్ చూడుమనేవో కాక యొకయ్యారంబో సందేహమై అడిగే నానతియుమ్ము వెంకటనగాధ్యక్ష జగద్రక్షకా. ఆ సందేహంలోనే సమాధానం కూడా స్ఫురింపజేస్తూ స్వామివారి భక్త వాత్సల్యాన్ని ప్రస్ఫుటీకరించే అందమైనటువంటి ఆ శ్రీవారి ఆ భంగిమ, అదిగో ఆ కుడిహస్తానికి అభయాన్ని వరదుడైనటువంటి ఆ దేవదేవునికి రక్షా సమర్పణ చేస్తూ ఉన్నారు. ఆయన పేర్లు విచిత్రమే, భంగిమ విచిత్రమే, ఆ దివ్యాభరణాలు విచిత్రాతి విచిత్రం, పాదాది మూర్ధ్ని పర్యంతం అలంకరించిన ఎన్నో దివ్యాభరణాలు మణిహారాలు భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇక అమ్మ ఎలాంటి తల్లి, ఆమె శ్రీనివాస అనే పేరు రావటానికి కారణభూతమైనది. ఇది ఒక విడ్డూరమైన పేరు, ఎందుకంటే తనకంటూ ప్రత్యేకంగా పేరు లేక తన భార్య పేరుతో పిలిపించుకునే స్వామి ఈ ఘన శ్రీనివాసుడు. అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి, శ్రీ మహాలక్ష్మిని తన వక్షస్థలం మీద అంటే హృదయంలో గుండెలలో పదిలంగా ప్రతిష్ఠించుకున్నాడు, అందువలనే శ్రీనివాస. ఎంత బాగుందయ్యా. అయితే ఆ గుండెల మీద ఎలా ఉంటోంది, ఏం చేస్తోంది అంటే, ఈశానం జగతోస్య వెంకటపతేర్ విష్ణో పరాం ప్రేయసీ తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీ పద్మాలంకృత పాని పల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీ వందే జగన్మాతరం. ఆ వక్షస్థలం మీద వ్యూహలక్ష్మిగా పదిలంగా ముందుకు తొచ్చుకొని ఉబ్బెత్తుగా ఉంటోంది ఆ తల్లి. ద్విభుజ వ్యూహలక్ష్మి అన్నట్లుగా రెండు భుజాలతో రెండు చేతులలో పద్మాలను ధరించి పద్మాసనస్థగా వేయించేసి ఉంటోంది. వాత్సల్యాది గుణోజ్వలాం, అప్పుడే ఈయన ఆవు తన దూడని నాలుకతో నాకి శుభ్రం చేస్తోందిట. అలాగా అమ్మ కూడా తన భక్తుల పాపాలను దోషాలను కోపాలను తాపాలను అన్నిటినీ తొలగించి స్వామివారి చేత వరాలని ప్రసాదింపచేస్తోందిట. అట్టి ఆ పురుషోత్తముని సన్నిధానంలో అర్చక స్వామి కాను తాను కూడా దీక్షను స్వీకరిస్తూ ఉన్నారు. ఆ దేవదేవుని అర్చించే మహద్భాగ్యాన్ని పొందాను కదా, ఎంత ఆనందము అని ఆ ఆనందాన్ని ప్రస్ఫుటీకరిస్తూ తాను రక్షా కంకణాన్ని ధరిస్తూ భక్తుల యొక్క బాధలను సమస్యలను శ్రీవారికి విన్నవిస్తూ శరణాగతి భావంతో శ్రీవారిని చక్కగా అర్చించి రక్షా సమర్పణ చేసి ఇప్పుడు ఆ స్వామివారి యొక్క దివ్య సన్నిధానంలో అగ్నిని ఆరంభిస్తారు. ఆఘారము అంటారు దాన్ని. అగ్ని ద్వారానే దేవతలు మనం సమర్పించే హవ్యాదులను స్వీకరిస్తారు. వీక్షిద్దాం. గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద. ఆ స్వామివారి శ్రీనివాస స్వామిన వైవాహోత్సవ ఆకారకర్మకరిష్యే చండలే భూయత్తమాయ దేవాద్రవాయుదేవోదే దైవ్యాహోదావేష్టావాసు వ్యాహోదే సత్యామ సోమేస్త
త్రిప్రదర్శి ఆవే చలో త్రిప్రదర్శి ఆవే అడ్డజ్యోతిర్ధే సమిదసి స్వాహ అమృతమధ్యమాలమధ అంతరం బ్రక్ష అంతరారాధయ ప్రత్యక్షం బ్రక్ష ప్రత్యక్షారాధయ చిత్పదిత్వామ్రా తచ్చిద్యవత్రావహ స్వరస్ర స్వాహ వాక్పదిత్వామ్రా తచ్చిద్యవత్రావహ స్వర స్వాహ దేవస్థామ్రా తచ్చిద్యవత్రావహ స్వరస్ర స్వాహ ఏకం తదే అగల ప్రమాణాః కథం బోర్లావా సమదా గృహీత్వా మూలాగ్రాభ్యాం గృహస్వరదయత్వా అభ్యర్చ అక్షత ఆజ్యా స్వరమే इंद्राय नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जलमेधे नमः पावकार नमः उदावकार नमः उदावकार नमः कृत्तमकार नमः दावकार नमः सत्यकार नमः अग्निप्रदाय नमः देदारुन्नत्वार वेदारुन्नत्वार सरसामन्नत्वार देवदेव देवप्रदवा ప్రజాపదేశ్వాహ రుద్రాభ్య స్వాహ అవస్వస్య వాసవిట్వయ స్వాహ భద్రే స్వాహ మిత్రాయ స్వాహ వృణాయ స్వాహ ఆదిత్యాభ్య స్వాహ స్వభ్య స్వాహ పుట్టే స్వాహ కక్షాయ స్వాహ కఠ సోమాయ స్వాహ అవభాద్రజ్ఞాయ స్వాహ జ్ఞస్వేభ్య దేవేభ్య స్వాహ వాసుదేవేభ్య స్వాహ ద్రవ్యాభిగార్య స్వరం సావిత్ర్యా గృహీత్వ యుక్వా వ్యాఘ్రదే జుహోదే ఓం భో స్వాహ ఓం స్వాహ వరుణ స్వాహ ఓం భోమవ స్వస్వాహ అజయాత్మవగ్గస్థాధర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 ్మ
ఆఖారహోమకర్మే మంత్రతంత్ర స్వరవర్ణ విధి విపర్యాస న్యూనాతిరిక్త ప్రాజశ్చిత్తార్థం అథో దేవాయ వైష్ణవోమం వైషే అది స్వాహ
श्रीभूरमण गोविंदा गोविंदा लक्ष्मीवल्लभ गोविंदा गोविंदा धात्री रमण गोविंदा गोविंदा कामधेनुः कल्पवृक्षः चिंतामणिरिति त्रयम् वेंकटेश त्वमेवासी शेषागे सर्वदानतः ఈ తిరుమల క్షేత్రంలో ప్రతినిత్యము సర్వలోక క్షేమంకరమైనటువంటి ఆ సర్వేశ్వరుడు సితకమలాక్షుడు శ్రీనివాసుని యొక్క తిరుకళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా ప్రతిరోజు నిర్వహించడం జరుగుతోంది. ఈ తిరుమల క్షేత్రం అంతటా అడుగడుగున అణువణువున విచిత్రమైనటువంటి వింతలు జరుగుతూ ఉంటాయి. నా భూతో నా భవిష్యతి అన్నట్లుగా సమస్త లోకాల్లో ప్రసిద్ధికెక్కిన మహిమాన్వితమైన క్షేత్రం ఇది. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా కామధేనువుగా అరచేతిలోని అద్భుతమైన చింతామణిగా ఈ మూడు వస్తువులుగా తానే అయి వెంకటాచలం మీద ప్రకాశించే దేవాదిదేవుడు ఆదిదేవుడు ఈ తిరుమలేశుడు. కేవలం ఆ వస్తువుల్లాగా కోరికల్ని తీర్చడమే మాత్రమే కాకుండా ధర్మ అర్ధకామ మోక్షాలను కూడా ప్రసాదించే కోటి వరాల రాయుడు ఈ కొండల రాయుడు. అందువల్లనే తాళ్ళపాక వారు అంటారు, శ్రీవారి వరప్రదానాన్ని భక్త వాత్సల్యాన్ని ఏమి వలసిన ఇచ్చునెప్పుడైనను ఏ మరక కొలిచిన నీతడే దైవము. ఘనముగా నిందరికి కన్నులిచ్చు కాళ్ళిచ్చు పనిసేయు చేతులిచ్చు బలియుడై తను గొలుపుమని చిత్తములిచ్చు కరుణించి కొనర లోకానకెళ్ళ నొక్కడే దైవము అని మచ్చిక తను గొలువ మనసిచ్చు మాటలిచ్చు కుచితము లేని కొడుకులనిచ్చును చొచ్చిన చోటే చొత్తి శుభమిచ్చు సుఖమిచ్చు నిచ్చలు లోకానికెల్ల నిజమైన దైవము పంటమాడి కొలిచిన ప్రాణమిచ్చు ప్రాయమిచ్చ ఎంతటి పదవులైన నిత్య ఇచ్చు వింత విభవాల వెంకటేశుడిదే మా అంతరంగమున నుండే అరచేతి దైవము అని అన్నమాచార్య స్వామి అందంగా కీర్తిస్తాడు. ఏమరకుండా అంటే మరచిపోకుండా ప్రతి క్షణము కూడా స్మరిస్తే కొలిస్తే కన్నులిస్తాడు కాళ్ళిస్తాడు పనిచేయ చేతులిస్తాడు తనను కొలవడానికి మనస్సుని ప్రేరేపించి కోరికలు తీరుస్తాడు. ఇలాంటి దేవుడు ఈ లోకంలో ఇతడొక్కడే, ఇంకెవడూ లేడు, కనపట్టడు అంటాడు. అనేక మంది భక్తుల అనుభవం అది. అలాగే మచ్చికగా కొలిస్తే మాట నేర్పలితనం ఇస్తాడు, మోగవాణ్ణి పలికిస్తాడు, కుచితము లేని కొడుకులనిస్తాడు, మళ్ళీ మళ్ళీ శుభాలనిస్తాడు సుఖాలనిస్తాడు. లోకంలో ఇలాంటి సత్యమైన నిక్కమైన దేవదేవుడు ఇతనుగాక ఇంకొక్కడు లేడుగాక లేడు అని ఢంకా భజాయించి చెప్తాడు అన్నమయ్య. పంతమాడి విడవకుండా పట్టుదలతో కొలిస్తే చాలట ప్రాణమైన ఇస్తాడు ప్రాయమిస్తాడు. ఎంతటి పెద్ద పదవులనైనా అధికారాన్నైనా ఇట్టే సులువుగా ఇస్తారట. మన అరచేతి దైవంగా భాషిస్తూ వింత వింత విభవాలతో ప్రకాశించే వెంకటేశుని వంటి దైవం ఎక్కడా లేడు లేనే లేడు అని ఘంటాపథంగా కీర్తించాడు అన్నమయ్య. అలాంటి ఆ అద్భుతమైనటువంటి స్వరూపాన్ని మనం హృదయంలో ధారణ చేయడానికి యోగ్యంగా తానే ఆ చిత్రమైనటువంటి వైకుంఠ స్థానం నుంచి దిగి వచ్చాడు. ఈ కొండలలో విహరించేటువంటి కొండల కోనేటి రాయుడు అత్యారూపాన్ని ధరించి ఏమీ తెలియని వాణిలాగా అలాగ నిలిచి
అద్భుతమైన తన రూపంతో ఆకర్షించి ఆనందాన్ని ప్రసాదించి మన బాధలను తొలగించి మనల్ని ప్రేమించి మన హృదయంలో నిలిచి మనల్ని నడిపించేటువంటి ఆ స్వామివారి యొక్క ప్రేమ స్వరూపాన్ని భక్తుడు ఎలా వదులుతాడు? అందువలనే ఆ భక్తునికి భగవానునికి ఎంతో అనుబంధాన్ని కలిగింపచేసేటువంటి మాతృమూర్తి ఆ అమ్మ, ఆ మహాలక్ష్మీదేవి ప్రతినిత్యము కూడా తన నాథుని హృదయంలో నివసించున వేడుగా నిలిచి ఆ మాంగళ్యాలను ధరిస్తున్న శుభ సమయం ఓ ప్రజాపదత్తమగౌరాజారుదరయా తంద్రయోవేధండరద్యంద తాంగత్యకురుత అతగధేతాధావిత్రే అరణ్యేనమహామాండోత్తరాణంకురోవే మాంగళ్యధారవత్తస్వర్తహతుబందావహాందోళగళ్ళందో సంతాసంజామిజఢప్రజామాయుద్ధరంజ
యజ్ఞరక్షక గోవిందా గోవిందా యజ్ఞపతి లక్ష్మీపతి సర్వ భూపతి అయినటువంటి ఆ దేవదేవుని దివ్య సన్నిధానంలో పూర్ణాహుతిని నిర్వహించి కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసి కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీమణి ఆ గోదా పిరాట్టి గానం చేసినటువంటి వారణమాయిరం ద్వాదశ ఆల్వారులలో చక్కగా ఒక మహిళా శిరోమణిగా వెలుగొందే తల్లి ఆమె గానం చేసిన స్వప్న వృత్తాంత విశేషం
వీక్షించాం. వివాహ దీక్ష స్వీకారం చేసినటువంటి శ్రీవారి దివ్య సన్నిధానంలో చక్కని సన్నివేశాన్ని ఈ వారణమాయిరంగా మనం దర్శించాం. ఇప్పుడు స్వామి తాను ధరించినటువంటి అందమైనటువంటి పుష్పమాలికను అమ్మలిద్దరికీ కూడా సమర్పించడం, ఆ అమ్మలిద్దరు మరలా శ్రీవారికే సమర్పించడం ఒక చక్కని మధురమైన మనోజ్ఞమైన సన్నివేశం. ఆ సన్నివేశాన్ని చక్కగా దర్శిస్తూ శ్రీమన్మన్మధకోటి సుందర తను పూర్ణేందు బింబాననో రాజీవోత్పలపత్రనేత్రయుగలశ్చక్రాది దివ్యాయుధ శ్రీరాధావర రుక్మిణీ ప్రియతమ కృష్ణావతారో హరి శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణయ దద్యాత్ సదా మంగళం. ఆ లక్ష్మీవల్లభుడు శ్రీభూమి విలసత్ సుపార్శ్వయుగలశ్చక్రాది దివ్యాయుధ అని వర్ణించినట్లుగా కళ్యాణం భవతాన్ కరోతి భగవాన్ అత్యావతారోత్సవే అని అభివర్ణించినటువంటి ఆ అందమైన సురుచిరమైన సుందరమైన మధురమైన మన నమో నవనవోన్మేషమైనటువంటి ఆ నీల మేఘ శ్యామల కోమల స్వరూప స్ఫూర్తి శ్రీనివాసమూర్తికి అదిగో అమ్మలిద్దరూ కూడా మాలా సమర్పణం. వనమాలి కదా ఆయన వెంకట రమణుడు. ఈ జగత్తంతా కుటుంబంగా భావించేటువంటి జగత్ కుటుంబ స్వరూపుడైనటువంటి స్వామి యొక్క దర్శనం సర్వపాపహరణమని అదిగో రెండు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తూ భక్తవరేణ్యులంతా అమ్మలిద్దరు అయ్యవారి చెంత చేరి ఏకసింహాసనం మీద నిలిచి తన భక్తులను కటాక్షించే అపూర్వ సన్నివేశం కోసం ఎదురు చూస్తూ ఎప్పుడెప్పుడు ఆ దృశ్యాన్ని మనం వీక్షించి మన హృదయంలో పరమపావనమైన దివ్యమైన శ్రీవారి పాదముద్రలని అంకితం చేసుకుందామా అని ఎదురు చూసేటువంటి ఈ భాగవతోత్తముల యొక్క ఆకాంక్షను నిజం చేస్తూ అదుగో అక్షతారోపణం. తన భక్తుల ఇంట ఏ విధమైన దారిద్ర్యం ఉండకూడదు అని సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన లక్ష్మీ భూదేవితో కూడినటువంటి స్వామి వీక్షిస్తున్నాం. లోకా సమస్త సుఖనో భవంతు. గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. మగని కంటే పెండ్లి కూతురు,
ಬರಲಿ ನವ್ವೀನೆ ಪೆಂಗ್ಲಿ ಕೂತುರು Oh.